హే ఎవ్రీవాన్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఆఫ్ వైజాగ్ అనమాట. సో ఇవాళ వచ్చేసి మనం కైలాస గిరిలో ఉన్నామన్నమాట. సో ఇప్పుడు మనము రోప్వే మీద మీదకి వెళ్ళి అక్కడక్కడ ఏమేమైతే ఉన్నాయో కూడా మొత్తం అయితే చూద్దామన్నమాట. సో కైలాసగిరి వచ్చేసి వైజాగ్లో చాలా ఫేమస్ విజిటింగ్ ప్లేస్. సో ఇది ఎవరెవరైతే వైజాగ్కి ఫస్ట్ టైం వస్తున్నారో, టూరిస్ట్ లాగా వస్తున్నారో, కైలాసగిరి అయితే కంపల్సరీ అయితే విజిట్ చేస్తారు. సో ఈ కైలాసగిరి పార్క్లో వచ్చేసి మనకి ఒక హిల్ టాప్ మీద ఉంటుంది. కైలాసగిరిలో ఏంటంటే మోస్ట్లీ అట్రాక్టింగ్ థింగ్ ఏంటంటే మనకి పైన ఉన్న శివుడు పార్వతుల స్టాచ్యూస్ అన్నమాట. సో ఇది వచ్చేసి టోటల్ 40 feet హైట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడికి రోప్వే ద్వారా కానీ లేదంటే మనం బై రోడ్ కూడా వెళ్ళొచ్చు. సో మేమైతే 2 times రోప్వేలోనే వెళ్ళామన్నమాట. మీరు కావాలనుకుంటే ఒకసారి రోప్వేలో వెళ్ళొచ్చు, ఒకసారి రోడ్ మీద బై రోడ్ అయితే వెళ్ళొచ్చు అన్నమాట. సో రెండు అయితే కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ ఉన్న ఫ్రెష్ బ్రీజ్, గ్రీనరీ అండ్ సీ వ్యూ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మీకు బీచ్ అయితే కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ బీచ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి చాలా పెద్దగా చాలా బాగా అనిపిస్తుంది అనమాట చూడడానికి. సో మీరు ఒక్కసారైనా ఇక్కడికైతే విజిట్ చేయాలి. సో మేము ఇప్పుడు పైన రోవే మీదకి వెళ్ళేసి అక్కడ పైన ఏమేమి పార్క్ అవన్నీ కూడా చూపిస్తామన్నమాట. సో ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట వెళ్తున్నప్పుడు. అంటే రోవే ఎలా ఎక్కేటప్పుడు కూడా, అంటే ఇప్పుడు పైకి రోవేలో వెళ్ళేటప్పుడు కూడా మేము అక్కడ ఉన్న వ్యూ అన్ని కూడా చూస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు రోవే దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు మేము అందరం ఎక్కుతున్నాము. సో పిల్లలందరూ ఒక రోవేలో అయితే వెళ్తున్నాం అన్నమాట మేము అందరం ఫస్ట్. సో మాకైతే చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎలా ఉంటుంది మొత్తం అనేది కూడా. సో ఇక్కడ నుంచి అయితే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది, ఫుల్ హైట్ మీద ఉందన్నమాట అదైతే. సో ఇప్పుడు మేమైతే ఎక్కేస్తున్నామన్నమాట. సో మేమైతే ఇప్పుడు ఎక్కేసాము అండ్ అది చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము అండ్ ఫుల్ బాగుంది ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడడానికి అయితే ఫుల్ చాలా బాగుంది అనమాట. అంటే మొత్తం ఒక చిన్న చిన్నగా అనిపిస్తుంది అనమాట, మేము చాలా హైట్లో ఉన్నట్టు అలాగా. సో ఇప్పుడైతే వెళ్తుంది, ఇప్పుడు మేము పైకి వెళ్తూ ఉన్నాము అండ్ చాలా చాలా బాగుంది పైన చుట్టుపక్కల అంతా కూడా. సో చూసారు కదా, ఫుల్ గ్రీన్ ఫ్రెష్ బ్రీజ్ వస్తుంది, అది చాలా చాలా బాగుంది ఆ ఫీలింగ్ అయితే కూడా. అండ్ ఇక్కడ నా పైన టాప్ నుంచి ఆ టోటల్ బీచ్ అయితే కూడా చాలా చాలా బాగుంది. సో చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో చూసారు కదా, ఇప్పుడు మేమైతే పైకి వెళ్తున్నాం అండ్ చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. సో మేము ఎగ్జైట్మెంట్ అయ్యుంటే ఆడాము అండ్ చాలా చాలా ఎంజాయ్ కూడా చేసామన్నమాట రోప్వేలో ఉన్నంత సేపు కూడా. సో ఇక్కడ టోటల్ సిటీ అంతా కూడా అన్ని బిల్డింగ్స్ ఒక చిన్నగా కనిపిస్తున్నాయి, చాలా బాగుంది చూడడానికి వ్యూ. సో మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కసారైనా కూడా రోప్వే మీద అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాము అండ్ చాలా బాగుంది అనమాట. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి మొత్తం వ్యూ చూడడానికి కానీ మొత్తం కూడా. సో ఇక్కడ నుంచి టోటల్ గ్రీనరీ బిల్డింగ్స్ అవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కైలాసగిరిలో ఏంటంటే చాలా మూవీ షూటింగ్స్ అవి కూడా జరిగాయన్నమాట. సో ఇక్కడైతే చాలా చాలా బాగుంటుంది. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు పిక్చర్స్ క్లిక్ చేసుకోవడం ఇలా కూడా చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా కింద రోడ్డు, సో ఇలా కూడా వస్తారనమాట. సో మీరు వచ్చేటప్పుడు అలా వెళ్ళేటప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చు. సో మేము ఇప్పుడు పైకి అయితే వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు పైన పార్క్ వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ కూడా మీకు అయితే చూపిస్తాను. సో ఇక్కడ చాలా పెద్దగా ఉంది పార్క్ అయితే కూడా. సో ఇప్పుడు మేము పార్క్ ఎంట్రన్స్లోకి వెళ్తాము. సో మా ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చేసారనమాట రూపాయి నుంచి. మేము కిందరం కూడా ఒక ఆంట్లో వచ్చాం కదా, ఇప్పుడు వాళ్ళందరూ కూడా వస్తున్నారు. సో చూసారు కదా, ఇప్పుడైతే మనము పార్క్కి అయితే వెళ్దాము. సో ఇప్పుడు ఇక్కడ పైన అయితే శివుడు పార్వతి బొమ్మలు అండ్ చాలా ఆడుకునే అవి కూడా ఉంటాయన్నమాట పార్క్లో. సో నేను అన్నీ కూడా చూపిస్తానన్నమాట. సో అక్కడైతే ఇంకా చాలా సెల్ఫీ పాయింట్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. సో నేను అన్నీ కూడా అయితే మీకు అందరికీ చూపిస్తాను. సో ఇదైతే పార్క్ ఎంట్రన్స్ అన్నమాట.
సో ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి నేను మొత్తం అయితే చూపిస్తాను. సో పార్క్ అంతా ఎలాగుంటుంది అనేది మేము చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది అండ్ చాలా బాగుంటుందని అయితే మేము విన్నాము. సో ఈ పార్క్లోనే మెయిన్గా షూటింగ్ అయితే జరిగిందనమాట చాలా వరకు. చూడారు కదా పార్క్ మొత్తం ఫుల్ రిసార్ట్ అండ్ ఇది వచ్చేసి ట్రైన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే టోటల్ కైలాసగిరి కూడా ఈ ట్రైన్లో అయితే తీసుకెళ్ళి చూపిస్తారు. సో మేమైతే మేము అది తీసుకోలేదు, మేము ఇట్లానే వెళ్ళి చూస్తూ ఉన్నామన్నమాట. సో ఇక్కడైతే పిల్లలకి ఆడుకోవడానికి అయితే చాలా చాలా ఉన్నాయన్నమాట. సో మేము కూడా కొన్ని ట్రై చేసాము అండ్ చాలా బాగున్నాయి అన్నీ కూడా. ఇక్కడైతే ట్రాంపలిన్స్, స్వింగ్స్ అండ్ చాలా అయితే ఉన్నాయి అండ్ చాలా చాలా బాగుంది. సో మేమైతే కొన్ని ట్రై చేస్తున్నాము అండ్ కొన్ని అయితే కొన్ని దగ్గర పిక్చర్స్ తీసుకున్నాము అండ్ చాలా చాలా బాగా అనిపించింది అనమాట ఎక్స్పీరియన్స్ అయితే. సో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి. సో ఇదైతే టోటల్ పార్క్ అనమాట. సో చాలా గేమ్స్ అయితే ఉన్నాయి పిల్లలకి ఇక్కడ ఆడుకోవడానికి. సో ఇక్కడ వచ్చినప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. సో మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో ఇక్కడ మా కజిన్ అయితే కూడా బంగీ ట్రాంపలిన్ అయితే ట్రై చేశారు. సో నేను ఇప్పుడు మీకు ఆ వీడియో క్లిప్ అయితే కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. సో చాలా చాలా బాగుంది, ఎగ్జైటింగ్గా ఉంది అయితే కూడా చెప్పారు. సో నేను కూడా చిన్నప్పుడు ఒకసారి అయితే ట్రై చేశాను, చాలా బాగుంది. సో ఇప్పుడు మా బాబు అయితే కూడా హార్స్ ఎక్కుతున్నాడు అనమాట. సో ఇక్కడ అయితే ఒక మంచి బ్యూటిఫుల్ వైట్ కలర్ హార్స్ అయితే కనిపించింది. సో ఇప్పుడు దాని మీద హార్స్ రైడింగ్ అయితే ఒక రౌండ్ అయితే వెళ్ళేసి వస్తున్నారు అండ్ చాలా బాగుంది అని అయితే చెప్పారు. సో మేము ఇప్పుడైతే పైన ఉన్న పార్క్కి అండ్ శివుడు పార్వతుల స్టాచ్యూస్ దగ్గరికి అయితే మేము ఇప్పుడు వెళ్ళి మొత్తం వీడియో క్లిప్ అయితే కూడా చూపిస్తాను. సో టోటల్ కైలాసగిరి పార్క్ మొత్తం చాలా గ్రీన్గా ఫుల్ ట్రీస్ అండ్ చాలా ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్తో కూడా కవర్ ఉంది, కవర్ అయింది. సో చాలా చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. సో చూసారు కదా ఇదంతా కూడా టోటల్ అయితే గార్డెన్ అన్నమాట. అండ్ ఇక్కడైతే చాలామంది అయితే పిక్చర్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఇక్కడైతే చూసారు కదా ఇవే శివుడు పార్వతుల బొమ్మలు, చాలా చాలా బాగున్నాయి, చాలా వైట్గా చాలా బాగున్నాయి అన్నమాట చూడడానికి, చాలా బాగా అనిపిస్తున్నాయి చూడడానికి అయితే. సో ఇక్కడ కూడా పిక్చర్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనం ఒక సెల్ఫీ పాయింట్ అయితే దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో అక్కడ నుంచి ఏంటంటే మంచిగా బీచ్ వ్యూ మొత్తం అయితే కూడా కనిపిస్తుంది అనమాట అక్కడ నుంచి. సో మేము అక్కడ కూడా చాలా పిక్చర్స్ అయితే క్లిక్ చేసుకున్నాము, మేము ఫ్యామిలీ అండ్ సింగిల్ పిక్చర్స్ ఇలాగైతే చాలా తీసుకున్నాం అనమాట. సో బీచ్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది ఈ పాయింట్ నుంచి అయితే. సో ఇక్కడ కూడా కొన్ని మూవీ షూటింగ్స్ అయితే ఎక్కువగా ఈ స్పాట్లో అయితే జరిగాయి. సో చూసారు కదా అక్కడ కూడా ఇంకొకటి గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, అది కూడా ఇంకొక సేమ్ ఇలాగే ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్తే అక్కడ కూడా పిక్చర్స్. సో ఇక్కడ నేను కొన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు నేనైతే శివుడు పార్వతులకి దగ్గరికి వెళ్తే కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను. సో దగ్గర నుంచి చూస్తే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అవి ఏంటంటే నీట్గా షేప్లో నీట్ కార్వింగ్స్ అయితే కూడా ఉన్నాయన్నమాట. వైట్ ఆ వైట్ కలర్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మేము ఇప్పుడు వచ్చేసి బీచ్కి వచ్చేసామన్నమాట. సో మనకి వైజాగ్ ఏంటిని బీచ్ అని కూడా అంటూ ఉంటాం కదా. సో మేమైతే ఆర్కే బీచ్కి వచ్చామన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ బీచెస్ అనమాట వైజాగ్లో. అండ్ ఇక్కడైతే టూరిస్ట్ అయితే చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది టూరిస్ట్కే కాదు, నార్మల్ లోకల్ పీపుల్ కూడా చాలామంది ఇది ఇక్కడ ఫేమస్ అనమాట. సో చాలా చాలా బాగుంది బీచ్ అయితే కూడా ఆ వేవ్స్. నేనైతే ఇది ఫస్ట్
ఫస్ట్ టైమ్ బీచ్కి రావడం అండ్ చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే కూడా. సో మేమందరం ఫుల్ ఎంజాయ్ చేసి ఫుల్ ఆ వేవ్స్లో ఎంజాయ్ చేస్తూ కింద అన్ని రాసేసి ఇలా వచ్చామన్నమాట. సో బీచ్ అయితే ఈవినింగ్ టైంలో విజిట్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ అలాగే మార్నింగ్ టైమ్స్లో కూడా. సో సన్ రైజ్ అండ్ సన్సెట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట బీచ్లో. సో మేమందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినామన్నమాట బీచ్లో. ఫస్ట్ టైం బీచ్కి రావడం చాలా బాగా నచ్చింది నాకు బీచ్ అయితే కూడా. సో చూసాం కదా, చూసారు కదా. సో ఆ వ్యూస్లో జరుగుతుంటే ఇంత చాలా చాలా బాగుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ రైటింగ్స్ రాసి అవి వ్యూస్లో వచ్చేసి అలాగనమాట. సో నేను నా బర్త్డే పిక్చర్స్ అయితే కూడా కానీ యాడ్ చేస్తాను, అవి కూడా చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.